నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మీనరాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా సానుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. రుణాల యొక్క బాధ ఎక్కువైనా కానీ మీరు బాధపడాల్సిన అవసరం లేదు. అందుకు తగినటువంటి ఆదాయం తప్పకుండా వస్తుంది. మిమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఉంటారు. మీరేమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. పూజా కార్యక్రమాలు విధి విధానంగా చక్కగా చేసుకోండి. వాటి వల్ల వచ్చే ఫలితం ఏదైతే ఉందో దానివల్లనే మనం ఎక్కువగా లబ్ధి పొందగలుగుతాం. ఆ ధర్మం, ఆ పూజ మనల్ని రక్షిస్తుంది, కానీ మరేమీ రక్షిస్తాం. ఈ హిందూ దేశం, భారతదేశం కర్మభూమి. కర్మకాండలు మనకున్నాయి కానీ పాశ్చాత్యులకి లేవు. అది మనకొకళ్ళకే ఉన్నటువంటి అదృష్టం. కాబట్టి మనకు వచ్చినటువంటి ఈ హైందవ సాంప్రదాయం వల్ల మనకు లభించినటువంటి ఈ యొక్క అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. పరమేశ్వరుడు ఇచ్చినటువంటి వరాన్ని మనం చక్కగా ఉపయోగించుకోవాలి. చక్కగా దైవ కార్యక్రమాలు చేయండి. వివిధ రకాల ఒత్తులతోటి, వివిధ రకాల పదార్థాలతోటి అమ్మవారికి నివేదన పెట్టండి, పూజలు చేయండి, అష్టముఖ కథలతో దీపారాధన చేయండి. మీ శక్తి మేరకు చేయండి. మీ శక్తికి మించి మాత్రం ఏ ఒక్క రూపాయి ఖర్చు పెట్టద్దు. మీ శక్తికి మించినటువంటి పని ఏ ఒక్కటే చేయొద్దు. అది దేవుడు కూడా మెచ్చడు. మీకు శక్తి లేకపోతే నమస్కారం చేసుకొని ఓం మహాలక్ష్మి నమః అనేటువంటి ఒక మంత్రం చదువుకొని మీరు అమ్మవారికి నమస్కారం పెట్టుకుంటే సరిపోతుంది. ఈ పూజా కార్యక్రమాలు, ఈ నివేదనలు, ఈ రకమైనటువంటి దీపారాధనలు ఇవన్నీ కూడా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. శక్తి ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ సూచనలు చేయటం అనేది జరిగింది. ఏదైనా మీనరాశి వారు ఈ వారం చాలా సానుకూలమైన మంచి ఫలితాలు పొందుతారు. శుభకార్యాలు కూడా మునిపడతాయి. వ్యాపార విషయాలు కూడా ఒక కొలికి వస్తాయి. మొత్తం మీద పిల్లలు కూడా ఒక దారికి వస్తారు. ఏది ఏమైనా మనం ఆచితూచి జాగ్రత్తగా నడుచుకోవాలనే పద్ధతిలో నడుచుకుంటారు. ఈ సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం వల్ల సర్పదోషాలు పోయి మానసికమైన ప్రశాంతత ఏర్పడుతుంది. కనుక ఇది చెప్పదగినటువంటి సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి మెరూన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శనివారం కానీ ఆదివారం కానీ బయటికి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.